వర్షాల వల్ల ఈ ఏడాది పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పంట ఏపుగా పెరిగినప్పటికీ గాలిలో తేమ శాతం పెరిగిపోవడంతో నల్లరేగడి నేలల్లో సిలిండ్రం వల్ల ఆశించే కాయకుళ్లు తెగులు సమస్య తీవ్రమైంది తేలిక నేలల్లో చాలా మంది రైతులు మొక్కల సాంద్రత అధికంగా ఉండేట్లు విత్తటం వల్ల ప్రస్తుతం అధిక వర్షాల వల్ల పంట మొత్తం దట్టంగా అలుముకొని అక్కడక్కడా కాయకుళ్లు సమస్య తలెత్తుతోంది దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పత్తి తోటల్లో ప్రస్తుతం కాయకుళ్లు తెగులు సమస్య దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది మంచి వర్షాలతో పైరు ఏపుగా పెరిగినప్పటికీ గాలిలో శాతం అధికంగా ఉండటం గాలి వెలుతురు సోకని విధంగా పైరు పెరగడంతో మొక్కల్లో మొదట వచ్చిన కాయలు కుళ్లిపోతున్నాయి దీనికి తోడు రేగడి నేలల్లో నీరు నిలిచిన ప్రాంతాల్లో తేమ శాతం మరింత పెరిగి ఈ శిలీంధ్రం వ్యాప్తి ఉధృతమవుతోంది సాధారణంగా పత్తి మొక్కలు శాఖీయంగా పెరిగే కొద్దీ పూతా కాయలు వృద్ధి చెందుతాయి కానీ ఇప్పుడు భూమికి దగ్గరగా ఉండే కొమ్మల నుండి మొదట వచ్చిన కాయలు కుళ్లిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఒక్కో చెట్టుకు యాభై నుండి ఎనభై కాయలు వచ్చి మంచి దిగుబడి వస్తుందనుకుంటున్న తరుణంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు రైతులకు ఆశనిపాతంగా మారాయి కొన్ని జాగ్రత్తలు చేపట్టడం ద్వారా ఈ కాయకుళ్లు తీవ్రతను అధిగమించే వీలుందంటూ నివారణ చర్యలు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జే హేమంత్ కుమార్ ఖమ్మం జిల్లాలో సాగు చేసే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది పత్తి పత్తి ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొదటి దేశ దశలో ఉంది ఈ దశలో ఉన్నటువంటి పత్తిలో ముఖ్యంగా గత పది పదిహేను రోజుల నుంచి పడుతున్నటువంటి అధిక వర్షాల వల్ల నెల నెలల్లో పత్తి కాయలు కొల్లిపోవటం వల్ల ముఖ్యంగా ఈ యొక్క పత్తి యొక్క నాణ్యత తగ్గడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ కాయకుళ్ళు ఆశించినటువంటి కాయలు కను మనం చూసుకున్నట్టయితే కాయలన్నీ కూడా నల్లబారిపోవటం దాంతోపాటు కింద ఉన్నటువంటి కాయలు కన్నా చూసుకున్నట్టయితే లోపల ఉన్నటువంటి పత్తి అంతా కూడా నల్లగా పారటం క్వాలిటీ కూడా చాలా వరకు తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నల్ల నెలలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఎక్కడైతే కాయలు కనుక రంధ్రాలు చేసే ఉంటాయో అంటే ముఖ్యంగా లద్దె పురుగులకు సంబంధించినటువంటి పురుగులు కానివ్వండి ఎలాంటి పురుగులు ఉంటాయో ఈ పరిస్థితుల్లో పతికాయలు రంధ్రాలు చేసినప్పుడు దాంట్లోకి వర్షం పడినప్పుడు నీరు పోవడం ద్వారా ఈ పతికాయలకు కుళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి శిరీంధ్ర పెరుగుదల వల్ల ఈ పత్తి అంతా కూడా నల్లగా మారటం తద్వారా ఈ యొక్క పత్తిలో పింజ నాణ్యత తగ్గడం అనేది మనం ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి నివారణ విషయంకి వచ్చినట్టయితే సాధ్యమైనంత వరకు ఈ పత్తిలో నీరు నిలవకుండా చూసుకున్నట్టయితే చాలా వరకు తేమ శాతం చాలా వరకు తగ్గి గాలిలో ఉన్నటువంటి తేమ శాతం తగ్గడం వల్ల ఈ కుళ్ళేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది తద్వారా ఈ యొక్క శిరీంద్ర పెరుగుదల లేకపోవడం వల్ల పత్తి మంచిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా ఎక్కడైతే ఈ లద్దె పురుగులు ఆశనిస్తాయో ఈ లద్దె పురుగులకు సంబంధించినటువంటి కీటకనాశనం కనుక మనం వాడుకున్నట్టయితే లద్దె పురుగు యొక్క ఉద్ధృతి తగ్గి వర్షం పడినప్పటికీ కూడా నీళ్ళన్నీ కూడా కాయల్లో పోయేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి లద్దె పురుగులను కంట్రోల్ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ కాయకుళ్ళు తెగులు అనేది కొంతవరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎక్కడైతే ఈ కాయకుళ్ళు ఆశించిందో ఇలాంటి ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే రాగిదాద్ సంబంధించినటువంటి ముందు అంటే కాపరాక్సిక్లర్డ్ అనేటయితే ముప్పై గ్రాములు దీనికి గాను స్టెప్టమైసిన్ కానీ లేదా ప్లాంటమైసిన్ కానీ ఒక గ్రాము పది లీటర్ల నీటికి కలిపి వారం పది రోజుల అదిలో సార్లు కనుక పిచికారి చేసుకున్నట్టయితే ఈ కాయకూళ్ళు తెగుల్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నత్తజీని సంబంధించినటువంటి ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల ఈ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి సహజవంత వరకు సిఫార్సు చేసినటువంటి మోతాదులో మాత్రమే ఎరువులను ఉపయోగించుకున్నట్టయితే ఈ యొక్క అనేది సమానంగా ఉండి తద్వారా ఈ యొక్క కాయకొళ్ళు తెగుల యొక్క కూడా చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది